లక్ష్మికి చూద్దామండి ఒకసారి ఓకే కాస్త మెత్తబడ్డట్టుంది కదా ముక్క ఇప్పుడు కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఓకే ఓ ఇంకా కారం ఏం వేయకుండా ఇదేనే ఆ పచ్చిమిర్చి చేస్తాం కదండి ఇంకా కారం అక్కర్లేదు ఓకే ఓకే కొబ్బరి పచ్చి కొబ్బరి తురిమేసి వేస్తాను చివర్లో దించుకునే ముందు కొంచెం కొత్తిమీర వేస్తే ఓకే ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తే అంత దగ్గరికి వచ్చేస్తుంది గ్రేవీలా చూద్దాం ఒకసారి చూద్దాం చక్కగా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది తీసేయొచ్చా ఇంకా ఆ తీసేయచ్చు బౌల్లో తీసుకొని కొంచెం కొత్తిమీర ఫైనల్గా ఓకే గుమ్మడికాయ కొబ్బరి కూర రెడీ గీత గారు ఓకే చూసారు కదండి వేడివేడిగా గుమ్మడికాయ కొబ్బరి కూర రెడీ అయిపోయింది మరి టేస్ట్ చూసే ముందు ఈ కూర ఎలా తయారు చేయాలో మరోసారి చూద్దాం గుమ్మడి కొబ్బరి కూర తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి వేయించాలి తర్వాత గుమ్మడికాయ ముక్కలు కొంచెం ఉప్పు వేసి మగ్గనివ్వాలి దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పచ్చి కొబ్బరి తురుము కొత్తిమీర వేసి కలిపి మరి కాసేపు మగ్గనివ్వాలి అంతే గుమ్మడి కొబ్బరి కూర రెడీ గుమ్మడికాయ కొబ్బరి కూర తయారు చేసే విధానం చూసారు కదండి శ్రీలక్ష్మి గారు కాసేపు అలా పక్కన పెట్టేశారు అనుకోండి సబిత గారు కూడా అయిపోయినాక పేస్ట్ చూసేద్దాం ఓకే రెడీయా మరి చూసారు కదా చక్కగా కూర రెడీ చేసి పెట్టేశారు పకోడీలు కూడా వేసిస్తే చక్కగా రెండు తినేస్తా ఓకేనా ఓకేనండి మరి గుమ్మడికాయ పకోడీలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం గుమ్మడి పకోడీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు గుమ్మడి తురుము ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి అరకప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా వంట సోడా చిటికెడు ఉప్పు తగినంత నూనె డీప్ ఫ్రైకి సరిపడా పకోడీలు వేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి ఎంటీఆర్ మసాలా అభిరుచి రేపటి ఒక స్మాల్ బ్రేక్ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఓకే స్టార్ట్ చేద్దామండి చేద్దామండి సరే బౌల్ ఇవ్వండి ఓకే ముందు శనగపిండి వేసుకోవాలి తర్వాత ఆనియన్ పీసెస్ తర్వాత గుమ్మడి తురుము గుమ్మడికాయని తురిమేసేసి సన్నగా తురిమేసేసుకొని నెక్స్ట్ బియ్య పిండి జీలకర్ర కొంచెం ఈలో ఆయిల్ హీట్ చేసుకుందాం కొంచెం ఆయిల్ అయితే మనకు కావాల్సినవన్నీ కూడా పిండిలో వేసి మామూలుగా పకోడీ పకోడీలో తయారు చేసేసి వేసే తర్వాత ఫినిష్ అవుట పుదీనా కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కారం లేకుండా ఈ పచ్చిమిర్చి పేస్టే కారం ఇది వాటర్ తో కలిపేసుకో వాటర్ పకోడీ పిండిలాగా కలిపేసుకో జనరల్ గా పకోడీలు అంటే ఎక్కువ ఉల్లిపాయ పకోడీలు అంటే ఇలాగే ప్రిఫర్ చేస్తుంటారు కదా గుమ్మడికాయ పిల్లలు తినరు కదండి ఇలా వేస్తే అది తిని ఇష్టంగా తినేస్తారు పిల్లలు దాంట్లో కలిసిపోయి ఎవరికి తెలియదు అందరు ఎవరు ఇష్టపడరు కదా అవునవును ఇది ఇలాంటి వెరైటీస్ ట్రై చేస్తుంటారు సబిత గారు చేస్తుంటారు ఇంట్రెస్ట్ కుకింగ్ అంటే బాగా బాగా ఇష్టం అండి ఓకే మీరేం చేస్తుంటారు నేను హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఓకే ఓకే మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి ప్రొఫెసర్ ప్రొఫెసరా ఓకే ఓకే నూనె బాగా కాగిపోయింది కదా వేసేద్దామా వేసాను ఇలా పకోడీలాగా విడివిడిగా ఓకే ఏం పేరు మీ వారి పేరు జీవి రమణ రమణ గారు ఓకే పిల్లలు ఎంత మంది ఇద్దరండి ట్విన్స్ ట్విన్సా ఓకే ఏం పేర్లు మేఘన కీర్తన ఓకే ఓకే లక్ష్మి గారు మీరేం చేస్తుంటారు హౌస్ వైఫ్ మీ హస్బెండ్ బిజినెస్ ఏం పేరు విజయ్ విజయ్ గారు మీకు ఎంత మంది పిల్లలు ఇద్దరండి ఒక పాప ఒక బాబు ఏం చదువుతున్నారు పాప ఫిఫ్త్ బాబు ఫస్ట్ క్లాస్ ఓకే వాళ్ళ పేర్లు పాప పేరు చార్వి కృష్ణ అండి చార్వి కృష్ణ చార్వి కృష్ణ ఓకే బాబు పేరు కృష్ణ కార్తిక్ కృష్ణ కార్తిక్ ఓకే ఓకే
మనకి గుమ్మడికాయ బానే వేగిపోతుందా? వేగిపోతుంది. గుమ్మడికాయ కొంచెం వాటర్ ఉంటుంది కదా, కలిసిపోయి మళ్ళీ బానే తొందరగానే వేగిపోతుంది. ఆ ఉల్లిపాయ వీటితో పాటు బానే వెంటనే వచ్చింది. ఓకే, అంతగా అయిపోయినట్టేనా? అయిపోయిందండి. పట్టేద్దాం ఇంకా ఆఫీస్ లెట్ తీసు. ఈ సాస్ ఇక్కడ పెట్టేనా? సాస్ అక్కడ ఉంచి. ఓకే, సో రెడీ కదా? రెడీ అండి. గుమ్మడికాయ పకోడీలు వేడివేడిగా రెడీ. ఓకే, పకోడీలు రెడీ అండి. మరి తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. గుమ్మడి పకోడీలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, గుమ్మడి తురుము, బియ్యపిండి, జీలకర్ర, వంట సోడా, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గుమ్మడి పకోడీలు రెడీ. ఓకేనండి, మరి పకోడీలు తయారు చేసే విధానం చూసారు కదా? ఈ పిల్లలందరినీ నా ఫాస్ట్ ఫాస్ట్ గా పరిచయం చేస్తారా? వీళ్ళిద్దరు అయితే మాకు మించిన అర్థం అయిపోయింది. మేఘన, కీర్తన. ఎవరు మేఘన, ఎవరు కీర్తన? తిని మేఘన. ఓకే, హాయ్ హాయ్. ఓకే, కార్తిక్. కార్తిక్, హాయ్ కార్తిక్. కార్తిక్ జలుబు చేసింది. మా పాప చార్వి. చార్వి, హాయ్. ఆ పాప? మా చెల్లె, మా సిస్టర్. అల్పమ్మ, ఓకే, హాయ్. నీ పేరు? శ్రీజ. శ్రీజ, ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి, కర్రీ తిందామా? పకోడీ తిందామా? ఫస్ట్ కర్రీ తిందామా? ఓకే. ఎలా ఉందండి? చాలా బాగుంది. బాగుంది కదా? చాలా బాగుంది. చక్కగా మన యాక్చువల్గా గుమ్మడికాయ ముక్కలు మీరు ఆ టేస్ట్ తెలియకుండా ఇవన్నీ వేశారు కదా, అయినా కూడా మనకు కొంచెం గుమ్మడికాయ ఫ్లేవర్ తెలుస్తుంది. అంటే అది తెలియాలి యాక్చువల్గా, ఎందుకంటే మనకు అప్పుడే కదా దాని టేస్ట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు పకోడీలు. ఎలా ఉన్నాయండి పకోడీలు? బాగున్నాయి, క్రిస్పీగా. క్రిస్పీగా బాగుంది కదా? ఏది బాగుంది, కర్రీ బాగుందా, పకోడీలు బాగున్నాయా? రెండు బాగున్నాయా? నీకు? రెండు. నీకు? రెండు. నీకు? నాకు ఏదైనా బాగుంది, మీరు చెప్పాలి, నేను చెప్పేస్తా. ఓకేనండి, కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది, కొబ్బరి గుమ్మడి కాంబినేషన్లో. అండ్ అలాగే పకోడీలు కూడా చాలా క్రిస్పీగా వెరీ టేస్టీగా ఉన్నాయి. అంటే బియ్యపిండి, శనగపిండి రెండు కలిపి చేయటం వల్ల అనుకుంటా. ఓకే, చెప్పేనా? మరి చెప్పినా? ఓకే, సో రెండిట్లో కూడా చక్కగా కరకరలాడుతూ నాకు పకోడీలు నచ్చాయి. బాగున్నాయి పకోడీలు, చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకే, కర్రీ బాగుంది. అంటే కర్రీ మనకి దానికంటే కూడా ఈ పకోడీ ఐడియా బాగుంది యాక్చువల్గా. గుమ్మడికాయ అంటే అసలు తినని వాళ్ళకి, అసలు ఇష్టం లేని వాళ్ళకి కూడా గుమ్మడికాయ ఇలా పెట్టేయచ్చు. అది అనుకోండి, గుమ్మడికాయ ఇష్టం లేని వాళ్ళైతే మళ్ళీ గుమ్మడికాయ కదా అని అవాయిడ్ చేసే అవకాశం ఉంది. ఇదైతే ఆ ఛాన్స్ కూడా లేదన్నమాట, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. అంతే, అంతకుమించి బాగాలేదని కాదు, కాకపోతే ఈవిడ ఐడియా బాగుంది అన్నమాట, అంతే. ఓకే, సో కంగ్రాచులేషన్స్ అండి సవిత గారు. థ్యాంక్ యూ. మీకు కూడా శ్రీలక్ష్మి గారు, చక్కగా మా ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసినందుకు. సవిత గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ సారీ అండి. థ్యాంక్స్ అండి.